హాయ్ దిస్ ఇస్ ఝాన్సీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ కువూరి ఇతరులకు చేసిన మేలు పుణ్యమని ఇతరులను పీడించడం వలన పాపం సంక్రమిస్తుంది అని శాస్త్రవచనం తెలియక చేయడం అజ్ఞానంతో చేయడం ఒక విధంగా ప్రారంభ కర్మలను అనుభవించడం అవుతుంది కానీ తెలిసి చేస్తే అది మహాపాపం అవుతుంది ఎంత జ్ఞానమున్నా వినయాన్ని వీడలేదు సరస్వతి ఎంత ధనమున్నా గర్వాన్ని చూపలేదు లక్ష్మీదేవి ఎంత శక్తి ఉన్నా దౌర్జన్యాన్ని చేయలేదు దుర్గామాత మనం గొప్పగా బ్రతకడానికి ఏవేవో చేయక్కర్లేదు ఆ తల్లి చూపిన దారిలో నడిస్తే చాలు ఒకరిని మనం మోసం చేసినంత మాత్రాన మనం పొందే ఆనందం క్షణికమే అయినా మరొకరి దగ్గర మనం అంతకంటే ఘోరంగా జీవితాంతం బాధపడేలా మోసపోవచ్చు అందుకే పెద్దలంటారు తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అని ఆస్తులు అంతస్తులు ఉంటేనే జీవితంలో సంతోషంగా ఉంటాము అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ మనల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉంటే ప్రాణం ఉన్నంత వరకు సంతోషంగా బ్రతికేయచ్చు నాకు అంతా తెలుసు అని ఎప్పుడూ అనుకోకు నాకు ఏమీ తెలియదని కూడా ఎప్పుడు అనుకోకు నాకు కొంత మాత్రమే తెలుసు అని అనుకో అప్పుడే జీవితంలో ఏదైనా సాధించగలవు ఎండాకాలంలో సూర్యుడిని తిట్టేవాళ్ళు చలికాలంలో సూర్యుడి రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు అలాగే ఈరోజు మనల్ని కాదని వెళ్ళిన వాళ్ళే ఏదో ఒకరోజు వెతుక్కుంటూ వస్తారు కాల్సిందల్లా ఓపిక మనసులో ఒకరిని పెట్టుకొని బయట ఇంకొకరితో ఇష్టం ఉన్నట్లు నటించకండి మీది నటనే కావచ్చు కానీ ఎదుటివారిది జీవితం అయి ఉండొచ్చు మీరు బాగానే నటిస్తారు కానీ మీరే జీవితం అనుకున్న వాళ్ళు రోజు నరకం అనుభవిస్తూ జీవితాంతం అలానే ఉండిపోతారు భగవద్గీతని పఠించడం ముఖ్యం కాదు పాటించడం ముఖ్యం అదే నిన్ను గొప్ప శిఖరాలకు చేరుస్తుంది బ్రతికినా చచ్చినా అహం లేని మనిషిని వాంచలేని జీవిని గుర్తింపు కోరుకోని ప్రాణిని అధికారం వద్దనుకోని వాడిని బహుశా ఈ విశ్వంలో చూడలేమేమో గలగల మాట్లాడే గొంతు మొగబోయిందంటే మనసుకి ఎవరెంత గాయం చేసి ఉంటారు నవ్వుతూ పలకరించే మనిషి మౌనంగా శూన్యంలోకి చూస్తున్నాడంటే ఆ మనిషికి ఎన్ని గాయాలయ్యుంటాయో సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా మారకుండా ఉండడం దేవుడు మందిరాలలో ఉంటాడో లేదో తెలియదు కానీ చేసే మంచిలో మాత్రం ఉంటాడు పాపాలు చేసి దీపాలు పెడితే దేవుడు కరుణిస్తాడా ఒకవేళ దేవుడు కరుణించినా కర్మ కనుకరించదు నన్ను మంచిగా అర్థం చేసుకుంటే మంచిగా కనిపిస్తా చెడుగా అర్థం చేసుకుంటే చెడుగానే కనిపిస్తా లోపం నాలో లేదు నువ్వు నన్ను చూసే విధానంలో ఉంది ఎదుటి వ్యక్తిపై మనకు మాత్రమే ప్రేమ ఇష్టం ఉంటే సరిపోదు వాళ్ళకి కూడా ఉండాలి అలా లేనప్పుడు మనం కూడా వాళ్ళలాగే మారాలి లేదా ఏడవాల్సి వస్తుంది ముందుగా మనల్ని మనం గౌరవించుకోవాలి దొరకదు అని తెలిసిన మనం దాన్నే ఇష్టపడతాం ఎందుకంటే మనకు దొరికిన వంద వస్తువుల కన్నా దొరకని ఆ ఒక్కటి మన మనసును గెలుచుకుని ఉంటుంది అది వస్తువైనా మనిషైనా ఆశగా ఎదురుచూస్తూ ఉంటాం మనతో అవసరం ఉన్నంత వరకు మన వాళ్ళలా నటిస్తారు అవసరం తీరిపోయాక పరాయి వారిలా ప్రవర్తిస్తారు ప్రేమతో కాదు అవసరాలను బట్టి బంధాలు ముడిపడ్డాయి అన్నది పచ్చి నిజం ఒకరిని మీరు ఎంత బాధపెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు అంటే వాళ్లకు మీరు తప్ప వేరే ఎవరు దొరకరు అని అర్థం కాదు ఎవరికి ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులో మీకు ఇచ్చారు అని అర్థం యుద్ధక్షేత్రంలోకి ముందే ఓటమి వీరమరణం విజయం గురించి ఆలోచించాలి ఒక్కసారి యుద్ధక్షేత్రంలో దిగాక విజయం గురించి మాత్రమే ఆలోచించాలి అలా ఉంటే నీ చరిత్ర అలాగే నువ్వు భవిష్యత్తు తరాలకు ఆదర్శం కావడం తథ్యం కాలం మారుతుందో లేదో తెలియదు కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా ఉంటున్నారు ఎవరిని నమ్మాలో తెలియడం లేదు నీ స్నేహితుడు చెడ్డవాడనో లేక నిన్ను మోసం చేశాడనో వాడిని ఆపదలో వదలకు నీ స్నేహితుడు చెడ్డవాడే కావచ్చు కానీ స్నేహం అనే పదం మాత్రం చాలా గొప్పది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి చేరుతుంది థ్యాంక్ యూ